వెల్కమ్ టు హెల్త్ ఫైల్. నవంబర్ 14th వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఈ ఇయర్ థీమ్ ఏంటి? అసలు ఇండియా వరల్డ్ క్యాపిటల్గా, మన రాష్ట్రం ఇండియా క్యాపిటల్గా డయాబెటీస్కి ఎందుకుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మధుమేహాన్ని ఎలా అదుపులో ఉంచాలి? చేసే తప్పిదాలు ఏంటి? ఎలాంటి అవగాహన పెంపొందించుకుంటే మంచిది? నెగ్లెక్ట్ చేసే కొద్ది తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి? గుండె మీద ఎలాంటి ప్రభావం చూపించే రిస్క్ ఉంది? ఈ వివరాలన్నీ అందించడానికి టీహెచ్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర గారు అండ్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు, అసలు ఈ డయాబెటీస్ డే రేపు నవంబర్ 14th జరుపుకుంటున్నాం కదా, దాని థీమ్ ఏంటంటారు? మనం ఈసారి వరల్డ్ డయాబెటీస్ డే థీమ్ 2021 to 2023ని యాక్సెస్ టు డయాబెటిక్ కేర్గా డిక్లేర్ చేశారు మేడం. దానికి ఒక స్లోగన్ ఇచ్చారు, నో యర్ రిస్క్ నో యర్ రెస్పాన్స్ అని చెప్పి. సో రెండు స్టేట్మెంట్స్ని మనం సమరైజ్ చేయగలిగితే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అవేర్నెస్ రాదర్ దాన్ ట్రీట్మెంట్ పార్ట్ కంటే కూడా అవేర్నెస్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు మేడం ఈసారి, విచ్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు కావాల్సింది అదే మేడం. ఇప్పుడు మీకు తెలిసిందే, నెంబర్ వన్ ఇండియా ఫర్ డయాబెటీస్ పేషెంట్స్. సో ఇలాంటి సందర్భాలలో మనం ఎంత అవేర్నెస్ మనం స్ప్రెడ్ చేయగలిగితే అంత మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు, అన్ని కాంప్లికేషన్స్ మనము అవాయిడ్ చేయొచ్చు మేడం. డాక్టర్ శరత్ చంద్ర గారు, అంటే మీలాంటి సీనియర్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, అవేర్నెస్ కోసం ఎంతో కృషి చేస్తున్నారు, ఇప్పటికీ అవేర్నెస్ లేదని అనుకుంటారా డయాబెటీస్ గురించి? ఓఎస్, ఇప్పటికీ కూడా మనం ఇంకా చేయాల్సింది అవేర్నెస్ తీసుకురావడానికి చాలా ఉంది. చాలామంది చెప్తారు మీకు డయాబెటీస్ ఉందంటే ఎప్పుడు చెక్ చేసుకోలేదు అంటారు. తల్లిదండ్రులకు డయాబెటీస్ ఉందంటే ఉందని కూడా అంటారు. ఇప్పుడు అసలు తల్లిదండ్రులకు ఉండాల్సిన అవసరం లేదు, మామూలుగా ఏ ఫ్యామిలీ హిస్టరీ లేకుండా కూడా డయాబెటీస్ వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇంకా ఫ్యామిలీలో కానీ డయాబెటీస్ ఉంటే అది మన ఇండియన్ డయాబెటీస్ రిస్క్ స్కోర్ ఉంది. దాంట్లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీలో ఫ్యామిలీ హిస్టరీ డయాబెటీస్ అది ఉన్నా కూడా చెక్ చేయట్లేదు. అంటే మన పిల్లలకి రావాల్సినంత అవగాహన, అవేర్నెస్, కరెక్ట్ వర్డ్ ఈజ్ అవేర్నెస్, అవగాహన రాలేదు. ఇంకా చాలా కృషి చేయాల్సింది ఉంది. ఓకే, అసలు యంగ్స్టర్స్లో డయాబెటీస్ ఇన్సిడెన్స్ చాలా పెరిగిందంటారు, దీని గురించి ఏమంటారు? యంగ్స్టర్స్లో డయాబెటీస్ అనేది పెరిగింది మేడం. ఎస్, డెఫినెట్లీ రైట్. అది ఈ మధ్యకాలం చాలా గమనిస్తున్నాము. దానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెంబర్ వన్ ఈజ్ అ జెనెటిక్ ప్రిడామినెన్స్ విచ్ వీ మనం చూసేది అదే. రిస్క్ ఫ్యాక్టర్ స్కోర్లో కూడా ఫ్యామిలీ హిస్టరీ చాలా సిగ్నిఫికెంట్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఉండే లైఫ్ స్టైల్, మనం ఎలా ఉంటున్నాము, ఏం తింటున్నాము, అంటే ఒక ఇంగ్లీష్లో ఒక చిన్న ప్రాబ్లంలా ఉంటుంది, వీఆర్ వాట్ వీ ఈట్ అని. సో మనం ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాము, ఎంత యాక్టివిటీ ఉందనే ఒక ఫ్యాక్ట్ చాలామంది మిస్ అవుతూ ఉంటారు. ప్రాబబ్లీ దట్ ఈజ్ లీడింగ్ టు దిస్ యంగ్ పీపుల్ హ్యావింగ్ డయాబెటీస్ అట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్. అంటే ట్వంటీస్, ఎర్లీ ట్వంటీస్లో కూడా మనం డయాబెటీస్ చూస్తున్నాము. అఫ్కోర్స్ డయాబెటీస్లో చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం ఐడెంటిఫికేషన్ ఒకటి కొంచెం బాగా అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం పాపులేషన్లో. వాళ్ళని మనం టార్గెట్ చేయాలి, వాళ్ళకి అవగాహన ఇవ్వాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, టెస్ట్ చేయించాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. డాక్టర్ శరచంద్ర గారు, ఒక్కొక్కసారి హార్ట్ అటాక్కి గురయ్యాక వాళ్ళకి డయాబెటీస్ ఉందని గుర్తించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే అప్పుడు దాకా కూడా గుర్తించలేకపోవడం జరుగుతుంది. గుర్తించలేకపోయారు, ఎప్పుడు చెక్ చేసుకోలేదు, అంతే తెలియలేదు. అది ఒక కారణం. అంటే కంప్లీట్గా అన్డయాగ్నోస్డ్, కేర్లెస్నెస్ వల్ల డయాబెటీస్ ఉందనేది కనిపెట్టలేకపోయారు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వస్తారు, మీకు డయాబెటీస్ ఉందా అంటే లేదు అంటారు. తీరా చేస్తే A1C 12 అట్లా ఉంటుంది, షుగర్స్ వెరీ హై ఉంటాయి. అది ఒక వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఇంకోటి ఏంటంటే మనం డయాబెటీస్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ యూజ్ చేసే అనేక మెడిసిన్స్లో కొన్ని మెడిసిన్స్కి బార్డర్లో ఉన్నవాళ్ళని, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ డయాబెటీస్ కాకుండా ఉన్నవాళ్ళని ఇది ట్రిప్ చేస్తాయి ఈ మెడిసిన్స్, పర్టికులర్లీ బీటా బ్లాకర్స్. వాటి వల్ల ఏమవుతుందంటే అంతకు మునుపు బార్డర్గా ఉన్న డయాబెటీస్ కాస్త మేనిఫెస్ట్ డయాబెటీస్ అయిపోతుంది. మేము అందుకే ప్రతి పేషెంట్కి ఇంటికి వెళ్ళేటప్పుడు యాంజియోప్లాస్టీ, అక్యూట్ కరోనరీ సిండ్రోమ్, హార్ట్ అటాక్ ఇవన్నీ ఇంటికి వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చినప్పుడు బ్లడ్ షుగర్ రిపోర్ట్స్ తీసుకురండి అని చెప్తాం. చాలామందిని కనిపెడుతూ ఉంటాం, అప్పటిదాకా ఉండదు. హాస్పిటల్లో ఉండగా కూడాను అంత సీరియస్గా అది ఎవరు పట్టించుకోకపోయి ఉండొచ్చు, కానీ పోస్ట్ డిశ్చార్జ్ మాత్రం చాలాసార్లు క్లియర్గా, అంటే హాస్పిటల్లో ఉండగా వీళ్ళు సరిగా భోజనం చేయరు బికాస్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ వేరియస్ రీజన్స్. ద మూమెంట్ దే గో హోమ్ అండ్ దే స్టార్ట్ ఈటింగ్ నార్మల్లీ, దెన్ షుగర్స్ విల్ గో అప్. సో ఈ అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ పాయింట్ హియర్. ఇప్పుడు ఈ అవగాహన ఎందుకు తెలియాలి ముందుగా అంటే, దెర్ ఈస్ వెరీ గుడ్ డేటా నౌ దట్ డయాబెటీస్ స్టార్ట్ అయిన తర్వాత ఎంత త్వరగా మీరు దాన్ని కంట్రోల్ చేశారు అన్నది చాలా ముఖ్యం. ఒక 6 నెలలు కంట్రోల్ చేయలేదు, లేదా ఒక 3 నెలలు తెలియలేదు, అలా ఉన్న వాళ్ళకి దానికి ఒక లెగసీ ఎఫెక్ట్ ఉంటుంది.
వాళ్ళకి లాంగ్ టర్మ్లో కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్ కానీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎవరితో కంపేర్ చేస్తే ఇమీడియట్గా డయాగ్నోజ్ అయిన వాళ్ళకి. సో ఒక పాయింట్ ఆఫ్ డయాగ్నోసిస్ ఆఫ్ డయాబెటీస్ నుంచి మంచి కంట్రోల్ తీసుకురావడానికి మధ్య ఎంత షార్ట్ డ్యూరేషన్ ఉంటే అంత బెనిఫిషియల్ ఫర్ పేషెంట్. ఓకే డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు, అంటే చాలామంది అంటే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు డయాబెటీస్ అండ్ ఒబెసిటీ రెండు రిలేటెడ్గా ఉంటూ ఉంటాయని. ఒక్కొక్కసారి బాగా అంటే డయాబెటీస్ టీస్లో తీసుకుంటే టైర్డ్నెస్, థిన్నింగ్ అండ్ టాయిలెట్ అని ఇలాంటివి ఉన్నాయి కదండి, అంటే థర్స్టీగా ఉండడం ఇలాంటివి ఫోర్ టీస్ అంటుంటారు. అంటే థిన్నింగ్ అవ్వడం అనేది డయాబెటీస్ అయ్యాక అవుతుంటారా, థిన్నింగ్ ఉన్న వాళ్ళలో కూడా డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుందా? డయాబెటీస్ అనేది ఎవరిలోనే రావచ్చు మేడం. అఫ్కోర్స్ దానికి ఒక రిస్క్ ఫ్యాక్టరు లా ఉండడం ఒబేసిటీ, అలా అని చెప్పి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి డయాబెటీస్ రాదు అని చెప్పి ఎక్కడ లేదు మేడం అది. సో డెఫినెట్గా ఎలా అంటే బాడీ ప్రిపోండరెన్స్ ఎలా ఉన్నా సరే ఆ హిస్టరీ ఉన్నప్పుడు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, ఏవైనా మనకి ఆ సిమ్టమ్స్ మనకు కనిపించినప్పుడు ఒకటి రెండు ఉన్నా చాలండి, వెంటనే టెస్ట్ చేసుకోవడం అనేది ది మోస్ట్ సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే. ఇది పెద్దగా ఖర్చుతో కూడింది కాదు అండ్ దీనికి పెద్దగా పెద్ద ల్యాబ్స్ కానీ అవసరమయ్యే లేదు. వీలుంటే ఒక చిన్న గ్లూకోమీటర్తో ఇంట్లో చెక్ చేసుకోవచ్చు, లేదా దగ్గరగా ఉన్న ఒక ల్యాబ్కి వెళ్ళి మన బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ఇది రావడం అర్లీగా వస్తుంది, ఇబ్బంది ఎక్కువ పెడుతుంది అండ్ దే హ్యావ్ ద ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ ద రేట్స్ ఆఫ్ హ్యావింగ్ కాంప్లికేషన్స్ ఆర్ వెరీ హై వెన్ డయాబెటీస్ విత్ ఒబేసిటీ. అంటే డబుల్ డేస్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉంటే ఆ మెడిసిన్స్ తోటి వాళ్ళు థిన్గా అవ్వడానికి కూడా ఛాన్స్ ఉన్నట్టుంది నవేడేస్ లేటెస్ట్ మెడిసిన్స్ తోటి. అవునండి, ఇప్పుడు దేర్ ఆర్ మెనీ మెడిసిన్స్ ఇన్ ద యూస్ ఆఫ్ డయాబెటీస్ విచ్ కాజ్ వెయిట్ లాస్. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ వెయిట్ లాస్ అనేది చాలా జనరల్ టర్మ్ అండి. వీఆర్ మేడప్ ఆఫ్ మెనీ ఎలిమెంట్స్ ఇన్ ద బాడీ, వీ హ్యావ్ మజిల్, వీ హ్యావ్ వాటర్, వీ హ్యావ్ ఫ్యాట్, వీ హ్యావ్ టిష్యూస్ అండ్ అదర్ ఆర్గన్స్. సో ఏ లాస్ అవుతుంది అనేది మనం చాలా సిగ్నిఫికెంట్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దెర్ ఆర్ ద మోస్ట్ కామన్లీ యూస్ డ్రగ్స్ ఆఫ్ డయాబెటీస్లో మెట్ఫార్మిన్ విచ్ కాజెస్ వెయిట్ లాస్, బట్ ఇట్ కాజెస్ మోర్ ఆఫ్ లీన్ మజిల్ లాస్ కాజ్ చేస్తుంది. అలాగనే ఇప్పుడు కొత్త మాలిక్యూల్స్ వచ్చాయి ఎస్జిఎల్ టూ ఇన్హిబిటర్స్ అని చెప్పని, గ్లిఫోజన్స్ అంటాం దాన్ని, దాంతో ఖచ్చితంగా వెయిట్ లాస్ ఉంటుంది విచ్ హాస్ గాట్ అదర్ బెనిఫిట్స్ లైక్ కార్డియో ప్రొటెక్టివ్. సార్ దాని గురించి ఎక్కువ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. సో డ్రగ్స్తో వెయిట్ లాస్ అనేది ఉంటుంది కాదనట్లేదు, బట్ దట్ వెయిట్ లాస్ వల్ల నాకు షుగర్ తగ్గిపోయింది మందులు ఆపేస్తాను అది మాత్రం కరెక్ట్ కాదు మేడం. డాక్టర్ శరత్ చంద్ర గారు, అంటే ఒక్కోసారి గైనకాలజిస్ట్లు కూడా సజెస్ట్ చేయడం వింటూ ఉంటామండి, బార్డర్ లైన్లో ఉన్నప్పుడు ఈ మెట్ఫార్మింగ్ కానీ అండ్ షుగర్ కంట్రోల్ మెడిసిన్స్ తోటి హార్ట్ సేఫ్గా ఉంటుందని, ఎంతవరకు కరెక్ట్? నేనేం చెప్తానంటే ఇవాళ ఎవిడెన్స్ ఈజ్ వెరీ మచ్ ఇన్ ఫేవర్ ఆఫ్ గివింగ్ మెట్ఫార్మిన్ ఇన్ ప్రీ డయాబెటిక్ స్టేజ్. అంటే జస్ట్ బార్డర్లో ఉన్నాయి షుగర్స్, ఏవన్సీ 6.5 రాలేదు కానీ 6.3, 6.4 దగ్గర హోవర్ అవుతుంది. పేరెంట్స్కి డయాబెటీస్ హిస్టరీ ఉంది లేదా బ్రదర్స్ సిస్టర్స్కి ఉంది, అట్లాంటి పేషెంట్స్లో కొంచెం ముందుగానే మెట్ఫార్మిన్ కానీ స్టార్ట్ చేస్తే, అఫ్కోర్స్ అది మెట్ఫార్మినా లేకపోతే SGLT2 ఇన్హిబిటర్సా అన్నది ఒక యూనో డిస్కషన్ పెట్టచ్చు, బట్ బేసికల్గా ఎర్లీగా డ్రగ్స్ స్టార్ట్ చేస్తే, ఫుల్ ఫ్లెడ్జ్ డయాబెటీస్ రాకుండా కూడా చేస్తే పూర్తి డయాబెటీస్ రావడాన్ని మనము పోస్ట్ పోన్ చేయొచ్చు లేదా నివారించవచ్చు. సో ఎర్లియర్ ద డ్రగ్స్ బెటర్. ఎందుకంటేనండి నా ఓన్ ఒపీనియన్లో చెప్తాను, వీళ్ళు విపరీతమైన ఎక్సర్సైజ్ చేయడం, బాడీ వెయిట్ బాగా కంట్రోల్ చేస్తాను నేను, డైటింగ్ చేస్తాను, ఇవన్నీ కూడా చెప్పడం తేలిక, చేయడం చాలా కష్టం. పర్టికులర్లీ ఇండియన్ పేషెంట్స్ వీళ్ళని మీరు కొంతమంది చేస్తారు, చేయడం నేను అనలేదు, కానీ లార్జ్ మెజారిటీ ఏంటంటే వాళ్ళు దే విల్ ఈట్ ద సేమ్ ఫుడ్ విచ్ దే హావ్ బీన్ ఈటింగ్. సో వీళ్ళకి యాక్చువల్గా ఈజీ అండ్ కరెక్ట్ వే ఈజ్ ఇన్ మై ఒపీనియన్ ఎర్లీ స్టార్టింగ్ ఆఫ్ ది డ్రగ్స్. ఇంకొక మాలిక్యూల్ కూడా వచ్చింది GLP-1 ఎనలాగ్స్ అని. ఇప్పుడు వీటి దీస్ ఆర్ మోర్ ఆఫ్ అన్ ఇంజెక్టబుల్స్ బట్ ఇప్పుడు ఓరల్గా కూడా అవైలబుల్. వీటిలో ఏంటంటే వెయిట్ లాస్ తీసుకురావడం అనేది ఒక చాలా సిగ్నిఫికెంట్ గుణం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షుగర్ లేకపోయినా కూడా GLP-1 ఎనలాగ్స్ ఇవ్వచ్చు, ఇచ్చి వాళ్ళ యొక్క వెయిట్ని కంట్రోల్ చేయొచ్చు అనే ఒక థింకింగ్ ఉంది అమంగ్ డాక్టర్స్. సో వెయిట్ లాస్ తీసుకొచ్చే మెడిసిన్స్ లేదా కార్డియోవాస్కులర్ బ్యాడ్ ఎఫెక్ట్స్ తీసుకొచ్చే తీసుకురాకుండా ఉండే మెడిసిన్స్, కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ వచ్చే మెడిసిన్స్ వాడడం మంచిది. ఇందాకలా డాక్టర్ ప్రభాకర్ చెప్పినట్టు SGLT2 ఇన్హిబిటర్స్లో మనకి చాలా ఎవిడెన్స్ ఉంది ఏంటంటే హార్ట్ అటాక్ రావటము లేదా కార్డియోవాస్కులర్ డెత్ కానీ, ఇంపార్టెంట్గా హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా ఉండడం కానీ, ఇవి తీసుకొచ్చే గుణం ఉంది SGLT2 ఇన్హిబిటర్స్లో. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ యూనో ఇన్ ఇండియా ఆల్ డ్రగ్స్ విల్ బికమ్ చీప్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్, సో వీ కెన్ లుక్ ఫార్వర్డ్ టు
more patients using SGLT2 inhibitors and these injectables. Injectables ante koncham janam venadistaru, but andulo kuda ippudu tablets vachayi. So vitiltoti manam, in fact GLP-1 analogs lo konitiki stroke vache incidence kuda tagiche gunam undi. Okay, so ippudu wide variety of drugs available for patients. ఇప్పుడు హెల్త్ ఫైల్ కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. టైప్ 1 టైప్ 2 అనేది అందరికీ ఐడియా ఉందండి. ఈ మధ్య ఇంకా కొత్త కొత్త టైప్స్ కూడా వింటున్నాము. మరన్నిటికీ సింప్టమ్స్ ఒకటేలాగా ఉంటుందా? ట్రీట్మెంట్ మోడాలిటీ కూడా మారుతూ ఉంటుందా? ఎండ్ పెథాలజీ డయాబెటీస్కి ఒకటేనండి. ద ఎండ్ పెథాలజీ ఈస్ ఇంప్రాపర్ సెక్రెషన్ ఆఫ్ ఇన్సులిన్ ఫ్రమ్ ది ప్యాంక్రియాస్ ఆర్ సెక్రెట్ అయిన ఇన్సులిన్ సరిగ్గా పనిచేయటం లేదు ఇన్ రెసిస్టెన్స్ వల్ల. సో దాని కాజెస్ అనే వాటి మీద మనం టైప్స్ డివైడ్ చేస్తాం. మోస్ట్ కామన్గా 1 and 2గా డివైడ్ చేస్తాము. 1 ఇస్ కంజనైటల్, అంటే చిన్నతనంలోనే పుట్టినప్పుడు కానీ పుట్టిన ఎదుగుతున్న వయసులో కానీ ప్యాంక్రియాస్ అనే ఫంక్షన్ కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోతుంది. సో వాళ్ళు ఖచ్చితంగా ఇన్సులిన్ డిపెండెంటే ఉంటారు. రెండవది టైప్ 2 డయాబెటీస్ మనం సాధారణంగా చూసేది. ఇది మామూలుగా ఇది వరకు కొంచెం ఎల్డర్లీ పీపుల్లో వచ్చేది, ఇప్పుడు కొంచెం యంగ్స్టర్స్లోనే స్టార్ట్ అయింది కాబట్టి దానికి మళ్ళీ మెచ్యూరిటీ ఆన్సర్ మోడీ మెచ్యూరిటీ ఆన్సర్ డయాబెటీస్ మెలైటిస్ అని చెప్పని దేర్ ఆర్ అదర్ క్లాసిఫికేషన్స్. బట్ అగైన్ మనం ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అయినా సరే మనం ద కోర్ ఐడియా ఇస్ ఎంత త్వరగా మనం దాన్ని డయాగ్నోస్ చేస్తున్నాము, ఎంత త్వరగా దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము, ఇది కోర్ ఐడియా మేడం దాన్ని. ఓకే డాక్టర్ శరత్ చంద్ర గారు, అంటే జెనెటిక్ కాజెస్ అయినా లేకపోతే ఏజ్తో పాటు వచ్చే ఏ డయాబెటీస్ అయినా టైప్ 1 టైప్ 2 లేకపోతే మోడీ లాంటి ఏవైనా కానీ హార్ట్ మీద ఈక్వల్ ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఈ హార్ట్ మీద ఎఫెక్ట్ ఉండడం అనేది ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రిలేటెడ్ టు లాంగివిటీ ఆఫ్ డయాబెటీస్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా కారణం, అది మనం కాదనలేం. ఎందుకంటే చాలామంది పేషెంట్స్లో హార్ట్ అటాక్ ముందు వస్తుంది, డయాబెటీస్ తర్వాత తెలుస్తుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఉంది. కొంతమందిలో షుగర్ హై ఉండడం అనేది ఫస్ట్ మేనిఫెస్ట్ అవుతుంది, కొంతమందికి హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ రావడం ఫస్ట్ మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మూల కారణము. బట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి ఎంత కాలంగా డయాబెటీస్ ఉంది అనేది. ఈ టైప్ 1 డయాబెటిక్స్ ఏంటంటే వాళ్ళకి ఎర్లీగా డయాబెటీస్ వచ్చింది కాబట్టి వాడికి 30 కల్లా వాడు ఆల్రెడీ 20 ఇయర్స్ ఆఫ్ డయాబెటీస్. అలా కాకుండా రొటీన్ డయాబెటిక్ పేషెంట్ 45కి వచ్చింది అనుకోండి, ఆయనకి 15 ఏళ్ళు అయ్యేసరికి 60 అయిపోతుంది. సో ఆ రకంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది టైప్ 1 డయాబెటీస్లో ఉండదు, అది ఒక అడ్వాంటేజ్, దానికి ఆ పార్ట్ లేదు. కానీ లాంగివిటీ ఎక్కువ, అందుచేత రెండింటికి దాన్ని ప్రాబ్లమ్స్ అనుకున్నాయి. కొంచెం ఉమెన్లో డయాబెటీస్ ఉంటే, ఉమెన్ డయాబెటిక్ అయితే వాళ్ళకి ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ అంటారు, దాంట్లో ఏమన్నా ఫ్యాక్ట్ ఉందా? అంటే యూజువల్గా మెనోపాజ్ తర్వాత ఎస్ మీరు అన్న స్టేట్మెంట్ కొంచెం వర్తిస్తుంది మేడం, బట్ అదర్వైజ్ మేల్ అండ్ ఫీమేల్ ప్రిపాండరెన్స్ అయితే ఏం లేదు మేడం. కాంప్లికేషన్స్ ఆర్ బోత్ ఫర్ రెండు జెండర్స్లో సమానంగా ఉంటాయి మేడం కాంప్లికేషన్స్ అనేవి. అంటే పీసీఓడికి పీసీఓఎస్కి డయాబెటీస్కి సంబంధం ఉంటారు అంటే? సో మామూలుగా ఇది వరకు ఎస్ మీరు దట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్, బట్ యూజువలీ ఈ పీసీఓఎస్ కానీ పీసీఓడి అవి ఎస్టాబ్లిష్ అయ్యి ఖచ్చితంగా ప్రూవ్ అయిన తర్వాత ఒక స్కాన్ చేసి అది ఉంది అనడం అనేది కరెక్ట్ కాదు మేడం. దట్ కెన్ హ్యావ్ మేరియస్ అదర్ ఎక్స్ప్లెనేషన్స్. అది ఖచ్చితంగా మనం పీసీఓఎస్ అనే ఒక ఇట్స్ లైక్ అ బ్రాండ్, అది మనం బ్రాండ్ చేసాము అంటే అది ఖచ్చితంగా ప్రూవ్ అయి ఉండాలి. అది అలాంటి సందర్భాల్లో ఎస్ డెఫినెట్గా మీరు ఏదైతే మనం మెట్ఫార్మిన్ వాడుతున్నామో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ అవుట్. కాకపోతే గైనిక్ ఇన్ఫెక్షన్స్ తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తే మాత్రం అనుమానించాలి డయాబెటీస్. డాక్టర్ శరత్ చంద్ర గారు, అంటే డయాబెటిక్స్ వాళ్ళు బాగానే కంట్రోల్లో ఉంది, అన్ని రకాలుగా సేఫ్ అనుకుంటారు, అంటే వాళ్ళు హార్ట్ స్క్రీనింగ్ వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా చేయించుకుంటే మంచిదా? అంత వెల్ కంట్రోల్. డయాబెటీస్ కంట్రోల్ అయితే డెఫినెట్గా అడ్వాంటేజ్. కంట్రోల్లో లేనివాడికంటే ఉన్నవాడికి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, కానీ జీరో అయిపోదు. సో నాకు నా డయాబెటీస్ చాలా కంట్రోల్లో ఉంది అని చెప్పి నాకేం రాదు అని అనుకోవడానికి లేదు. అందరూ డయాబెటీస్ ఉన్నవాళ్ళందరూ కూడా ఇవాళ ఫ్రీక్వెంట్గా తన యొక్క బ్లడ్ షుగర్ చెక్ చేయాలి. నేను పేషెంట్స్కి ఏం చెప్తానో చెప్తాను, ఎవ్రీ మంత్ ఐ విల్ టెల్ దెమ్ టు డూ బ్లడ్ షుగర్. ఇంకా ఫ్రీక్వెంట్గా చేస్తే ఇంకా మంచిది. ఎవ్రీ 3 మంత్స్ యూ చెక్ యువర్ ఏ1సి అండ్ వన్స్ ఇన్ ఏ ఇయర్ యూ అండర్గో కంప్లీట్ కార్డియోవాస్కులర్ చెకప్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఎకో. చాలాసార్లు చాలా సైలెంట్గా హార్ట్ డిసీజ్ డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లెఫ్ట్ వెంట్రికులర్ ఫంక్షన్ ఏమైనా డిటీరియేట్ అయిందా, క్యారెటిడ్ ఇంటిమల్ మీడియల్ థిక్నెస్ ఏమైనా అబ్నార్మల్ ఉందా, అట్లా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ట్రెడ్మిల్ టెస్ట్ కూడా కొన్ని ఇందులో కొన్ని పాయింట్స్ కాంట్రవర్సీ అని అనుకోవచ్చు. అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటారంటే మీరు ఏ సిమ్టమాటిక్ డయాబెటీస్ కంప్లీట్గా నార్మల్ ఉన్నవాడికి ఇవన్నీ చేయడం చాలా అనవసరం అని అన్నట్టుగా అంటారు. కానీ పర్సనల్గా ఏంటంటే ఫర్ అన్ ఇండివిజువల్ పేషెంట్ ఇఫ్ ఈజ్ కమింగ్ టు యూ ఫర్ రెగ్యులర్లీ ఫర్ చెకప్,
అండ్ సడన్గా వాడికి మీరు ఏమీ టెస్టులు చేయలేదు, ఓ రోజు హార్ట్ అటాక్ వచ్చి అనుకోండి, మన దగ్గరికి రావడం వల్ల ఆయనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? సో యాజ్ డాక్టర్స్ ఫర్ అన్ ఇండివిజువల్ పేషెంట్, పర్టికులర్గా ఎవరైతే డిసర్నింగ్ పేషెంట్ అంటారు, డిసర్నింగ్ అంటే చాలా అవగాహన ఉండి నా హెల్త్ని నేను చూసుకోవాలి, నాకు ఏం రాబోతుంది అని, అలాంటి పేషెంట్స్కి తప్పనిసరిగా మనం కంప్లీట్ ఇన్వెస్టిగేషన్స్ అడ్వైజ్ చేయాలి. ప్రతి వాళ్ళకి అడ్వైజ్ చేయాలి, కొంతమంది పేషెంట్స్కి మనం ఇంకా అగ్రెసివ్గా అడ్వైజ్ చేస్తాం, డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్. నట కృష్ణ ప్రభాకర్ గారు, అంటే డయాబెటీస్ ఎవరికి వాళ్ళు ఇంట్లో చెక్ చేసుకోవచ్చు, అండ్ పోస్ట్ ప్రాండియల్ ఉంటుంటుంది, అండ్ హెచ్బిఏవన్సీ, గ్లూకోజ్, జీటీటీ టెస్టులు ఉంటాయి, ఇలా ఎన్నో రకాల టెస్టులు ఉన్నాయి, అసలు ఎలా వేటి మీద ఎక్కువ రిలే అవ్వచ్చు? యాజ్ పర్ ద బుక్ ప్రకారం వెళ్తే ఒక ల్యాబ్లో చేసే ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ కానీ ఇవి డిటర్మైన్ చేస్తాయి మేడం యాక్చువల్ లెవెల్స్. ఇంట్లో చేసే గ్లూకోమీటర్తో కూడా వాల్యూస్ వస్తాయి, నేను కాదనను, ప్లస్ ఆర్ మైనస్ 5-10 డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మేడం దాంట్లో. బయట అంటే మీరు ఒకటేసారి ల్యాబ్లో శాంపుల్ ఇవ్వండి, అదే టైంలో గ్లూకోమీటర్తో చెక్ చేసుకోండి, దే విల్ బీ ఎ వేరియేషన్, బట్ అగైన్ ఇట్ డజంట్ డిటర్మైన్ ద డయాగ్నోసిస్ ఆర్ డజంట్ చేంజ్ ది ట్రీట్మెంట్ ప్రోటోకాల్. ప్రీ ప్రాండియల్ పోస్ట్ ప్రాండియల్ తీసుకుంటే మనం అంటే 8 అవర్స్ గ్యాప్తో చెక్ చేసుకోవడం, లేకపోతే 1.5 అవర్ తర్వాత చెక్ చేసుకోవడం, అవి ఎక్కువగా డిపెండ్ అవ్వాలా? హెచ్బిఏవన్సీకి 3 మంత్స్ యావరేజ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి? 3 ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు ఎలా అయితే మనకు టు డ్రైవ్ ఎ కార్ 4 వీల్స్ అవసరం ఉందో, డయాబెటీస్ మేనేజ్మెంట్కి 3 చాలా ఇంపార్టెంట్. ద ఐడియా ఆఫ్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్, దాని పెద్ద ఫిజియాలజీ వేరే ఉంటుంది. ఇప్పుడు ఫాస్టింగ్ షుగర్స్ పెరిగాయి అంటే ప్రీవియస్ నైట్ ఇన్సులిన్ కానీ డ్రగ్ కానీ మనం ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది, దట్ మ్యాటర్స్ ఫాస్టింగ్. ఆ రోజంతా కంట్రోల్ ఉండే షుగర్కి మనం మార్నింగ్ ఇచ్చే డోస్ మీద డిపెండ్ అవుతుంది. ఈ రెండు కంట్రోల్లో ఉన్నాయా లేదా, అన్ని రోజులు కంట్రోల్లో ఉన్నాయా అనే యావరేజ్ 3 మంత్స్ చెప్పేది ఏవన్సీ. సో ఎవ్రీ పర్టికులర్ వాల్యూ విచ్ వీ చెక్ ఫర్ డయాబెటీస్ హ్యాస్ అ సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ టు డిటర్మైన్ ద డోస్, టైమింగ్ ఆఫ్ ద మెడిసిన్ అండ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్. సో అందుకు 3 చాలా ఇంపార్టెంట్ మేడం. డాక్టర్ సరచంద్ర గారు, అంటే ఎప్పుడైనా ఏవైనా కండిషన్స్లో లేకపోతే సమ్ అదర్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్, స్ట్రెస్ ఎక్కువ ఉండడం, ఇలాగే అప్పటికి అలా అక్యూట్గా కనిపించడం, ఫర్ టైమ్ బీయింగ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, తర్వాత నార్మల్స్కి రావడం, ఇలా ఉంటుందా ఎప్పుడైనా? ఓ ఎస్, చాలామంది పేషెంట్స్కి ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రొపెన్సిటీ ఆఫ్ డయాబెటీస్ ఉంది, అది ఒక ఇన్ఫెక్షన్ కానీ సెప్సిస్ కానీ వచ్చినప్పుడు బయటపడుతుంది. దానికే ఏంటంటే మనం ఫాలోఅప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి అందులోంచి కంప్లీట్గా రిగ్రెస్ అయిపోతుంది కూడా. బట్ ఆ పేషెంట్ ఏంటంటే ఆయనకి ఎప్పటికైనా ఈవెన్చువల్గా డయాబెటీస్ ఫుల్ ఫ్లెజ్డ్ మేనిఫెస్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఫస్ట్ టైం డయాగ్నోజ్ అయిన పేషెంట్లో ఏవన్సీ ఎలివేషన్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. హెచ్బిఏవన్సీ బాగా ఎలివేషన్ ఉంది అంటే ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, చూసుకోలేదు, మెడిసిన్ స్టార్ట్ చేయాలి, ఈజ్ అ డయాబెటిక్. ఏవన్సీ ఎలివేషన్ లేకుండా షుగర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే అది ఏంటంటే అది స్ట్రెస్ వల్ల వచ్చింది, తగ్గిపోవచ్చు కూడా, తగ్గకపోవచ్చు కూడా. సో ఫాలోఅప్ ఇస్ చాలా ఇంపార్టెంట్. కృష్ణ ప్రభాకర్ గారు, అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అనే ఇన్సిడెన్స్, అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ డయాబెటిక్ అవ్వడం అనేది ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య, అంటే ఏ ట్రైమిస్టర్లో ఎక్కువగా గమనిస్తుంటారు? ఒకసారి అలా కనిపించిందంటే ముందు ముందు వచ్చే రిస్క్ కూడా ఎక్కువ అని అనుకోవాల్సి ఉంటుందా? ఎస్ అండి, ట్రూ, అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఆ ప్రెగ్నెన్సీ టైంలో మనం కనుక్కున్న డయాబెటీస్ వాల్యూస్. సో ఇప్పుడు ఒక కామన్ స్క్రీనింగ్ మెథడ్ అందరు గైనకాలజిస్టు ఆబ్జర్వేషన్స్ ఫాలో అవుతున్నారు, అది ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. అంటే ప్రతి ఒక్క న్యూలీ డయాగ్నోస్ ప్రెగ్నెంట్ ఉమెన్ని గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ చేయిస్తారు. ఆ పర్టికులర్ టెస్ట్ వల్ల ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అ ఓవర్లోడ్ ఆఫ్ షుగర్ పేషెంట్కి ఇస్తారు. దాని తర్వాత ఒక 1 అవర్ ఎవ్రీ 1 అవర్ ఇంటర్వెల్స్ 3 రీడింగ్స్ తీసుకుంటారు. దాన్ని బట్టి ఒక దాని యావరేజ్లో తనకి ఆ అంటే జీడిఎం ఉందా లేదా, లేదు వచ్చే అవకాశం ఉందా అనే ఆన్సర్ తనకిస్తారు. బేస్డ్ అపాన్ దాట్ ఆ మదర్ డైట్ హ్యాబిట్స్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, ఫ్యూచర్లో డెలివరీ అప్పుడు వచ్చే అంటే డెలివరీ ఎలా అవుతుంది, ఒక ఒక ప్లాన్, ఒక రఫ్ స్కెచ్ మనం ముందే వేసేసుకోవచ్చు. సో దట్ డిటర్మైన్స్ అ లాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒబీజ్ లేడీ ఉన్నారు, తను ప్రెగ్నెంట్ అయ్యారు, కొంచెం ఎర్లీ ఎల్డర్లీ ఏజ్ ఉన్నారు, బియాండ్ 35 ఉన్నారు, ఇలాంటి వాళ్ళల్లో డెఫినెట్గా మనం క్లోజ్ వాచ్ చేసే అవసరం పడుతుందండి మనకి. సో ఇట్ ఆల్ డిటర్మైన్స్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఏం ప్లాన్ చేస్తున్నాం, పేషెంట్కి ఎలా కౌన్సిల్ చేస్తున్నాం, మనము ఆ టైంలో ఏ రకమైన స్టెప్ తీసుకోవాలి, ఇవన్నీ మనకి ఈ అర్లీ ప్లానింగ్ ఆఫ్ షుగర్స్ కానివ్వండి, అర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ షుగర్స్ కానివ్వండి మనకి గైడ్ చేస్తాయి మనల్ని. డాక్టర్ సరచంద్ర గారు, అంటే హార్ట్ వెసల్స్లో రక్తనాళాల్లో పుడికలు, అంటే సిఐడి సమస్య అనేది ఎక్కువగా డయాబెటీస్కి రిలేటెడ్, అండ్ వాల్వ్స్ సంబంధించిన సమస్యలు, కవాటాల సమస్యలు కూడా షుగర్కి రిలేటెడ్గా ఉంటాయి అంటారా?
లేదు, అటువంటి ఎవిడెన్స్ ఏమీ లేదు. మనకి డయాబెటీస్ వల్ల వచ్చే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి మీరు అన్నట్టుగా రక్తనాళాల్లో బ్లాక్స్ రావడం, దానివల్ల హార్ట్ అటాక్ కానీ యాంజైనా కానీ రావడం. రెండు, హార్ట్ మజిల్ వీక్నెస్, సో కార్డియోమయోపతి అంటారు, డయాబెటిక్ కార్డియోమయోపతి, పంపింగ్ ఫంక్షన్ వీక్ అవ్వడం. చాలామంది పేషెంట్లు ఈ రెండు ఉంటాయి. ఒక హార్ట్ అటాక్ వస్తుంది, దానివల్ల కొంత హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతుంది, అది కాకుండా కార్డియోమయోపతి కాంపోనెంట్ కూడా ఉంటుంది. సో ఒక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి, డయాబెటిక్ పేషెంట్లో వాడి యొక్క ఎల్వి డిస్ఫంక్షన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఉంటుంది, అంటే ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఈ ఈ రెండును, ఇది కాకుండా స్ట్రోక్ రావడానికి ఛాన్స్ ఎక్కువ, అంటే సేమ్ ప్యాథోఫిజియాలజీ, మళ్ళీ సమ్ బ్లాక్స్ ఇన్ ది లెగ్స్, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, ఇట్లా వాల్స్లో డైరెక్ట్గా దేర్ ఇస్ నో రిలేషన్ విత్ డయాబెటీస్. ఓకే, ప్రీ డయాబెటిక్ కండిషన్ అనేది చాలాసార్లు హెల్త్ చెకప్స్లో చాలామంది ఐడెంటిఫై చేస్తారు, వచ్చే రిస్క్ ఉంది అని ఇంకా వదిలేసుకుంటూ ఉంటారు. ఏ మేనేజ్ ఎలా మేనేజ్ చేస్తే వాళ్ళు అసలు డయాబెటిక్ కాకుండా కాపాడుకోవచ్చు? సీ, ద ఐడియా ఆఫ్ ప్రీ డయాబెటీస్ అనేది ఎందుకు వచ్చింది అంటే, టు ఐడెంటిఫై దెమ్ అట్ అన్ ఎర్లీ స్టేజ్. ఇందాక సార్ డిస్కస్ చేసినట్లు కూడా, మనం దీన్ని ఎంత తొందరగా ఐడెంటిఫై చేయగలుగుతామో అంత తొందరగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలుగుతామో, అన్ని కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయగలుగుతాము. సో అక్కడే ఈ ప్రీ డయాబెటీస్ అనే కాన్సెప్ట్ ఎవాల్వ్ అయింది మేడం. సో ద ఐడియా ఈజ్ టు ఐడెంటిఫై ది సెట్ ఆఫ్ పాపులేషన్ హూ ఆర్ ప్రోన్ టు హ్యావ్ డయాబెటీస్. అది మన ఇండియాలో అట్ అ వెరీ హై నెంబర్, అండ్ సాడ్లీ దానికి ఒక సెన్సస్ లేదు, ఒక నెంబర్ లేదు, బట్ ద నెంబర్ ఈజ్ వెరీ హై కన్సిడరింగ్ ద అమౌంట్ ఆఫ్ డయాబెటిక్ లోడ్ వీ హ్యావ్. ఇమాజిన్ హౌ మెనీ ప్రీ డయాబెటిక్స్ ఆర్ దేర్ ఇన్ ద డార్క్. సో వాళ్ళని మనం ఐడెంటిఫై చేయగలిగి, వాళ్ళకి మనం కరెక్ట్గా ఒక ప్లాన్ ట్రీట్మెంట్, ఒక డైట్ ప్లాన్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ ప్లాన్, ఒక రోడ్ మ్యాప్ లాగా ఇవ్వగలిగితే, దట్ అంటే వాళ్ళు ఈవెన్ ఇఫ్ దే టర్న్ టు డయాబెటిక్స్, దే ఆర్ అట్ ఎ బెటర్ లెవెల్, దే ఆర్ అట్ ఎ బెటర్ కంట్రోల్. సో ది ఫ్యూచర్ కాంప్లికేషన్స్ క్యాన్ బి అవాయిడెడ్. సో ఆ విధంగా ఈ ప్రీ డయాబెటీస్ అనే కాన్సెప్ట్ ఎవాల్వ్ అయింది మేడం. ఓకే, అంటే ఫైనల్గా ఏం చెప్తారు ఈ డయాబెటీస్ డే సందర్భంగా? మనకి ఏబిసిఎఫ్ డయాబెటీస్ అనేది అది ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉండాలి. ఏ1సిని 7 కంటే తక్కువ ఉండేలా చూడండి. ప్రతి పేషెంట్కి అది సాధ్యం కాకపోవచ్చు, ప్రతి పేషెంట్కి కరెక్ట్ కాకపోవచ్చు, బట్ జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్ అంతా కూడా ఏ1సి 7 కంటే తక్కువ ఉండాలి. సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 130 కంటే తక్కువ ఉండాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారో మన సొసైటీలో, అది 70 కంటే తక్కువ ఉండాలి. ఎందుకంటే డయాబెటిక్స్ ఆర్ వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ రిస్క్ పేషెంట్స్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజ్. ఇప్పుడు మీరు లిపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ఇంకా 55 కంటే తగ్గించాలంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈవెన్ యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ సేస్ దట్ యూ బ్రింగ్ ఇట్ డౌన్ టు లెస్ దాన్ 55. సో ఈ ఏబిసి, ఏ1సి, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, ఈ మూడింటిని చూసుకుంటే డయాబెటిక్ పేషెంట్స్ కూడా డయాబెటీస్ లేని వాళ్ళ లెవెల్కి తమ యొక్క రిస్క్ని తీసుకురావచ్చు కష్టపడి. ఓకేనండి డాక్టర్ శరత్ చంద్ర గారు, డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు, వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా అసలు మన డయాబెటీస్పై, మధుమేహంపై ఎలాంటి అవగాహన ఉండాలి, ఎలా కంట్రోల్ చేయాలి, ఒకవేళ ఉన్నా కానీ, నవడేస్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలాంటి అందుబాటులోకి వచ్చాయి, అండ్ హార్ట్ మీద ఎలాంటి ప్రభావం చూపించే రిస్క్ ఉంటుంది, ముందుగానే గమనించి స్క్రీనింగ్ టెస్టులు, ఆ రీడింగ్స్ గమనించుకోవడం, మేనేజ్ చేయడం వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్.